Hi friends, welcome to my special channel. Iroju mana special channel lo special entante vinayakudu chesukune special laddu anamata. Mana vinayakudu anagane devudu mundu mana laddu pedutuntam kada. Ee roju nenu aa vinayakudu laddu ni tayar chestunanu. Aithe ee laddu ni vinayakudu chaviti kosame kaakunda gro praveshan kosam chesukuntu untam. Dantho paatuga pellil time lo kuda manam ekkuva laddus anevi chestu untam anamata. So aithe ee laddu ni ela chesukovalo simple ga ఇప్పుడు చూద్దాం. ముందుగా 2 కప్స్ శనగపిండి తీసుకుంటున్నాను. దాంతోపాటు యాలకులను ఇలా మెత్తగా పొడి చేసుకున్నాను అనమాట. మనం చాలా సాఫ్ట్గా చేసుకోవాలి. నేను 2 కప్స్ శనగపిండి కాబట్టి దీనికి 3 కప్స్ షుగర్ అనేది మనకు అవసరం పడుతుంది. సో 3 కప్స్ షుగర్ అనేది తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే ముందుగా మనం ఆయిల్ని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ని వేడి చేసుకుందాం. ఇంతలోగా మనం 2 కప్స్ శనగపిండిని వేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఏమైనా పిండి కలుపుకునేటప్పుడు ఒకేసారి వాటర్ వేసుకోవద్దు. అలా వేసుకున్నట్టయితే మనకి ఒకవేళ పలుచగా అయితే మళ్ళీ ఎక్కువ పిండి యాడ్ అవుతుంది. మళ్ళీ అన్నీ కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో చూడండి, ఇట్లా దోశ ప్యాటర్న్ కన్నా కొంచెం లూజ్గా ఉండేటట్లు ఇట్లా కలుపుకోండి. మీ దగ్గర ఇట్లాంటిది బూందీ తీసుకునేది ఉంటే దాంతో వేసుకోండి. లేదు అంటే యాక్చువల్లీ ఇది ప్లాస్టిక్ది, ఇలాంటి స్టీలు కూడా చాలామంది ఇళ్ళల్లో ఉంటాయి కదా, సో దాని మీద కూడా వేసుకొని చేసుకోవచ్చు. అయితే మనం ముందుగా చెప్పాను కదా 3 కప్స్ షుగర్ తీసుకుంటున్నాను. ఇది కూడా ఒకవైపు వాటర్ 1 కప్ వేసుకుందాం 3 కప్స్ షుగర్కి. ఇది వేసి స్టవ్ మీద పెట్టుకున్నాం. ఇది కూడా మనకు పాకం వస్తుంది. మనకి ఇప్పుడు ఆయిల్ కూడా బాగా మరిగిపోయింది. మీరు కొంచెం పిండి వేసి చూసుకోండి, మనకి మరిగిందో లేదో తెలుస్తుంది. ఇట్లా వేసేటప్పుడు మాత్రం మన సెగని సిమ్లో పెట్టుకోండి, లేదంటే మీకు చేతి మీదకి ఆవిరి వస్తుంది. నేను ఇట్లా చిన్న గిన్నెలో పిండి తీసుకుంటా ఆ చిన్న గరిటెలో వేసుకుంటున్నాను. లేదంటే మీ దగ్గర బియ్యం వచ్చిన బుట్ట కానీ, లేదంటే ఇట్లా మనం ఇందాక చూపించాను కదా ప్లాస్టిక్ది, అట్లాంటివి స్టీల్ ఉంటాయి, అలాంటి వాటితో కూడా మనం ఇట్లా చిన్న బూందీని వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇందులో ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే చూడండి, నేను వేసిన వెంటనే తీసేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం వేసుకున్నాను కదా, ఆయిల్ చాలా వేడిగా ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి వెంటనే తీసేసుకుంటున్నాను. ఇది ఎక్కువసేపు అయితే రోస్ట్ చేసుకోవద్దు, జస్ట్ లైట్గా ఇలా వేసుకుంటే సరిపోతుంది. నేను కలర్ కోసం అని చెప్పి గ్రీన్ కలర్ కూడా యాడ్ చేశాను, కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి. మీరు అన్నీ కూడా వేసుకొని ఇట్లా బూందీని తయారు చేసుకోండి. ఇంతలోగా మనం పక్కనే పెట్టుకున్న షుగర్ సిరప్ కూడా మనకి రెడీ అయిపోయింది. ఇది మనకి లైట్గా తీగ పాకం వచ్చే వరకు ఉంచుకోండి. ఇలా ఉంచుకున్న తర్వాత ఏదైతే మనం బూందీ మొత్తం తయారు చేసుకున్న తర్వాతనే ఈ షుగర్ సిరప్లో యాడ్ చేసుకోండి. ఒకేసారి మనకి దీనికి మొత్తం ఒక 50 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి. 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి, ఒక 5 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. దాంతోపాటు మీద డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేనైతే ఓన్లీ కాజు వేస్తున్నాను, చాలా బాగుంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోండి. ఈ ప్రసాదంలోకి చాలామంది ముద్దకరపానాన్ని కూడా వాడతారు. మీ దగ్గర ఉన్నట్టయితే మీరు అది కూడా కొంచెం యాడ్ చేసుకోండి. చూడండి, ఇది చాలా వేడిగా ఉందండి. సో వేడిగా ఉన్నప్పుడు మాత్రమే లడ్డు కట్టుకోవాలి, అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. చూసారు కదా, మీకు పిక్చర్లో కనిపిస్తుంది పాకం అనేది కూడా బయటకు వస్తుంది, చాలా వేడిగా ఉంది. అందుకని చెప్పి నేను స్పూన్ పైన ఇట్లా గరిటె మీద పెట్టుకుని వచ్చి తర్వాత చేతిలో తీసుకున్నాను. కొంచెం నెయ్యి రాసుకున్నట్టయితే మనకి ఇట్లా రౌండ్గా మంచి షేప్ వస్తుందన్నమాట. చూసారు కదా, ఎంత రుచికరమైన వినాయక చవితి లడ్డు రెడీ అయిపోయిందండి. ఇవి మనకి చాలా టేస్టీగా ఉంటాయి. మీరైతే తప్పకుండా ఈ వినాయక చవితి సందర్భంగా మీరు కూడా ఈ వినాయకుడి కోసం ఈ లడ్డూలు చేసుకోండి. ఎంతో హ్యాపీగా వినాయకుడి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోండి. మీకు కనుక ఏవైనా డౌట్స్ ఉంటే వీడియో స్కిప్ చేయకుండా చూసి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ లడ్డూని మీరు తయారు చేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఏవైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై చేస్తానన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన స్పెషల్ ఛానల్ని. దాంతోపాటు ఇంతకుముందు నేను రవ్వ లడ్డు వీడియోని పోస్ట్ చేశాను కదా, అది చాలామందికి నచ్చింది. నాకైతే దానికి చాలా మంచి కామెంట్స్ వచ్చాయండి, థ్యాంక్ యూ. మీరు కనుక నా వీడియోని ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కూడా నేను రవ్వ లడ్డు లింక్ని ప్రొవైడ్ చేస్తాను, చూడండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.